కడప శ్రీరామ్ ఫైనాన్స్ లో సౌజన్య అనే మహిళా ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శించి ఖాతాదారులకు కుచ్చు టోపి పెట్టింది. బంగారం తాకట్టు పెడితే లక్షకు 500 రూపాయల కమిషన్ ఇస్తామని నమ్మబలికింది. కమిషన్ కు ఆశపడిన ఖాతాదారులు లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని తనఖా పెట్టారు. కొంతకాలం కమిషన్ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. కమిషన్ వస్తుందని ఆశతో బాధితులు పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అనుకూల సమయంగా భావించిన ఉద్యోగిని బాధితుల డబ్బులను తీసుకుని ఉడాయించింది. విషయం తెలుసుకున్న బాధితులు శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్తే తమకు సంబంధం లేదని చెప్పడంతో కంగుతిని పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేస్తామని డీఎస్పీ భరోసా ఇచ్చారు. 20 లక్షల విలువ చేసే బంగారు నగలను తాకట్టు పెట్టాము. ఇప్పుడు ఉన్న ఫలంగా ఉద్యోగి కనిపించకుండా పోవడంతో డబ్బులు బంగారు నగలు కూడా పోయాయంటూ బాధితులు వాపోతున్నారు. అనే తీసుకొని డబ్బులు మాకు ఇవ్వకుండా ఇంత ఇంట్రెస్ట్ ఇచ్చాను 1,500 అని తీసుకొని మమ్మల్ని నిలువున ఇట్లా కూల్ చేసింది. ఇప్పుడు ఆమె 3 నెలలు అయింది మేము పెట్టేసి, ఆమె ఎక్కడికి పోయిందో వెళ్ళిపోయింది. మాకు అస్సలు కనిపించట్లేదు. మేము ఏదైనా చేసుకొని సావాలి, ఇంట్లో మమ్మల్ని కొడుతూ ఉన్నాడు మా ఆయన. మా జీవితం ఇంతగా నాశనం చేసుకొని ఇక్కడే సూసైడ్ చేసుకొని సావాల్సింది వచ్చింది మా పరిస్థితి. అంటే 300 గ్రాములు బంగారం తీసుకొని ఇప్పుడు ఆమె తీసుకొని మాకు 500, నేను 1,500 డబ్బులు ఇచ్చాను అంటే మళ్ళీ మీ బంగారం ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇడిపించుకోబోవచ్చు అని చెప్పి మా దగ్గర తీసుకొని ఇట్లా చేసింది. మేనేజర్కు సంబంధం, అందరికి సంబంధం, కానీ మాకు మేనేజర్ ఏమంటాడు అక్కడ పోయి అడిగితే మీకు మాకేం సంబంధం లేదు అంటా అన్నాడు. వాళ్ళ దగ్గర నుంచి కోడ్ తీసుకొని వాళ్ళ పేరుతోనే పెట్టడము, అదేదో వాళ్ళు మోసపోయినా అని చెప్పి కంప్లైంట్స్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళు దాని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ జరపండి అని చెప్పి మాకు ఈ రోజు కానీ హ్యాండ్ ఓవర్ చేశారు. విక్టిమ్స్ వచ్చి ఎంతమంది విక్టిమ్స్ ఎంతెంత గోల్డ్ జ్యువెల్స్ పెట్టారు, ఎంత పెట్టారనే విషయాన్ని ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నోట్ చేసుకున్న తర్వాత వీ హావ్ స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. త్వరలోనే డెఫినెట్గా మేము శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని, విక్టిమ్స్ని, అదేవిధంగా ఆమె సౌజన్యాన్ని, అసలు ఏం జరిగిందనే విషయం పైన డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి దాంట్లో మిస్అప్రాప్రియేషన్ జరిగింది, చీటింగ్ ఎంత, ఎవరెవరు నష్టపోయారు అనే అంశాన్ని కొద్దిగా డీటెయిల్గా మనము ఎంక్వైరీ చేస్తాము.